మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో ఆల్ఫోన్సా పాఠశాల యాజమాన్యం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆల్ఫోన్సా పాఠశాల హెడ్ మిస్ బేసీ పీఈటి రామకృష్ణ మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం తెరాస పార్టీ సీనియర్ నాయకులు రాముడి కుమార్ తన ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం రాత్రి పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపట్టుతున్న క్రమంలో అడిగేందుకు వెళ్లిన తనపై అలాగా సిబ్బందిపై ఇష్ట రాజ్యంగా మాట్లాడారని, దీనికి తోడు ఎక్కడో రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ మీరు పెత్తనం ఏంది అంటూ ఆడవాళ్లని చూడకుండా మ్యాంతు చూస్తామంటూ బెదిరించారని ఆవేదనతో తెలిపారు. అక్కడున్న తమపై గడ్డపార పైకి లేపడంతో భయపడి పాఠశాలలోకి పరిగెత్తడం జరిగిందని వివరించారు. దీంతో తాము 100 నెంబర్ కి డయల్ చేయడంతో పోలీసులు చేరుకుని వారిని వెళ్లగొట్టినా మళ్లీ 10 నిమిషాల తర్వాత మరోసారి వచ్చి బెదిరించడంతో తమకు తమ సిబ్బందికి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ జీనా రోజ్, ఉపాధ్యాయులు సీనా, నిర్మల, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఫ్రైడే నైట్ ఇక్కడ లోకల్ లీడర్స్ అనుకున్న వాళ్ళు రాముడి కుమారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మేము వెళ్ళి ఆపితే వాళ్ళు వచ్చి మమ్మల్ని థ్రెటన్ చేసి మమ్మల్ని వెనకకి పంపించేసి మీరేం చేస్తారు అని చెప్పి గొడవ చేస్తే మేము మా స్టాఫ్ని పిలిచారు. స్టాఫ్ వచ్చి స్టాఫ్ చెప్తే కూడా స్టాఫ్ మీదకి కూడా వచ్చేసి స్టాఫ్ అక్కడ వెహికల్ వదిలేసి ఉరికి స్కూల్ లోపలికి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాం వాళ్ళ పేరు మీద, మా స్కూల్తో థ్రెటనింగ్ ఉందని, మాకు సెక్యూరిటీ కావాలని, ఇలా వీళ్ళు ఇలా చేశారని మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ జిఎం నోటీస్ కూడా మేము తీసుకువెళ్తే అక్కడ నుండి ఎస్టేట్ మేనేజరు వచ్చి విసిట్ చేసి ఈ కాంపౌండ్ చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం మీదే, మేము ఎవరికి రాసి ఇవ్వలేదు ఇవ్వను అని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ కూడా అక్కడ వేస్ట్ చేసిపోయారు. ఈ ల్యాండ్ సింగర్ నిధి ఎవరైనా అతిక్రమించి ఏదైనా పని చేస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు అక్కడ నోటీస్ కూడా వేస్ట్ చేసిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఏం ఎలా ఏం జరుగుతుందని మాకు కొంచెం భయం ఉంది. అది మీరు ఇక్కడ, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, మీరేం చేస్తారు మిమ్మల్ని చూపిస్తారు. ఇంకా మీ స్టాఫ్ అండి, మీ స్టాఫ్ ఒక టీచింగ్ స్టాఫ్, వాళ్ళు ఏం చేస్తారు, మీరు బయటికి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా చూపిస్తారు. అదే మాకు ఇప్పుడు థ్రెటనింగ్, కంప్లీట్ థ్రెటనింగ్లో ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళైతే లేడీస్ స్టాఫ్, నైట్ ఉన్నది లేడీసే, వేరే జెంట్స్ ఎవరు ఉండదు. వీళ్ళు ఏదైనా వచ్చి చేస్తే మాకు ఎవరు సపోర్ట్ లేదు ఆ టైంలో. అందుకే మిమ్మల్ని పిలిచి ఒకసారి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. జిఎం కూడా చెప్పారు మీరేం భయపడవద్దు, మీరు ముందుగా పోండి, ఆ ప్లేస్ మీకు ఇచ్చినది, వేరే ఎవరికి ఇవ్వలేదు, సింగర్ నుండి ఎవరి పేరు మీద రాసి ఇవ్వలేదు, ఇవ్వదు కూడా అని చెప్పారు. మీ సపోర్ట్ కోసం మేము హెచ్ఎంఎస్ నాకు ఫోన్ చేశారు, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒకసారి రండి మేమే ఉన్నాం కదా అని అంటే నేను రావడం జరిగింది. రావడంతో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందనే ఉద్దేశంతో నేను వాళ్ళని ఆపమని చెప్పినా, కన్స్ట్రక్షన్ ఆపండి, ఇది కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం, కన్స్ట్రక్షన్ ఆపండి అంటే వాళ్ళు ఆపకుండా ఆడ ఉన్న ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో ఆడ ఆ టైంలో మన రాముడి కుమార్ కొడుకు ఉండి నువ్వు మధ్యలో ఆపరాదు, నువ్వు నడు ఇక్కడ నుంచి అని చెప్పేసి అని అడగడం జరిగింది. నువ్వు ఎవరు ఇది అని చెప్పేసి మాట్లాడడం కాదు, ఫస్ట్ ఇది పర్మిషన్ లేదు, నువ్వు ఫస్ట్ ఆపండి, ఆపితో మాట్లాడదామంటే అక్కడ ఉన్న వర్కర్ని అరే వీడిని వేసేయంటే చూద్దాం తర్వాత విషయం, తర్వాత ఫస్ట్ వీడిని కొట్టాడు అంటే నాకు నా మీద పార లేపడం జరిగింది. దాంతో నేను నా వెహికల్ కూడా అక్కడ వదిలేసి ఇటు పక్క గురికి వచ్చి నాకు ఏం చేయాలో అర్థం కాక ఆ టెన్షన్లో ప్రాణరక్షణ కోసం నేను డైల్ 100కి ఫోన్ చేయడం జరిగింది. ఆ టైంలో పోలీసులు వచ్చి మాట్లాడి వాళ్ళని నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత పోయినట్టు వెళ్ళిపోయి మళ్ళీ ఒక 10 నిమిషాల్లో ఎటోలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 10-15 నిమిషాల పీరియడ్లో మళ్ళీ రిటర్న్ వచ్చి మీరు ఎక్కడి నుంచో వచ్చేళ్ళు, మీరు ఏం చేస్తారు అని ఇక వాళ్ళకి నోటికి వచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చాడు ఎట్లా మాట్లాడతారు అట్లా, మీరు సంగతి చూస్తాము, మీరు బయట దొరకారా, మీరు ఆఫ్టర్ టీచర్లు, మీరు ఆడవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు, మాకు సందు దొరకాలి, సందు దొరికినప్పుడు మీ సంగతి చెప్తాను మేము, ఎవరిని మేము మొదలుపెట్టాము అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది. అయితే ఈ విషయంలో మేము జూన్ 17కి మేము మన ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు మా మీద మంచి సానుకూలంగా స్పందించారు, స్పందించి అలాంటిది ఏం జరగదు స్కూల్ కదా అని చెప్పేసి వాళ్ళని వదిలేయమని చెప్పారు. పాపం ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని వదిలేయమన్నారు, మీరు ఏం చేయాలని చెప్పేసి మీరు వదిలిపెట్టుకోవాల్సింది మీరు మేము కాదు అని చెప్పేసి మళ్ళీ మా మీదకి ఇది కావడం జరిగింది. పాపం ఎమ్మెల్యే గారు దీని విషయంలో పాపం ఆయన కూడా ఏం తెలియకుండా ఆయనను కూడా ఇందులో గట్టిగా ఆయన పేరును కూడా బ్లేమ్ చేస్తున్నారు. సిస్టర్ గారు కూడా అదే బాధపడ్డారు. పాపం ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ ఇలాంటి పార్టీ వాళ్ళందరూ ఉండి పార్టీని అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. మేము ఎమ్మెల్యే గారు కూడా
మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఏమైనా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది. మా టీచర్స్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్, మొన్న జరిగిన సిచ్యువేషన్ బట్టి చూస్తే రేపు అంటే మేము ఎక్కడ ఏమైనా వెళ్తే మాకు ఏం జరుగుతుందో అనే భయం ఎక్కువైపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మేనేజ్మెంట్, మా స్టాఫ్కి, మా మేనేజ్మెంట్కి థ్రెట్ ఉంది కాబట్టి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది.